హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్ అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఎవరైతే బీ ఫార్మసీ కంప్లీట్ చేశారో మీకు గనుక ఫార్మాసిస్ట్ సంబంధించి గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే అండ్ మీరు ఏ స్టేట్లో అయినా సరే మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకి ఫార్మాసిస్ట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇందులో మనకి తొంభై ఆరు పోస్టులకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట తొంభై ఆరు పోస్టులు మనకి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి ఈ పోస్టులకి ఏ స్టేట్ వాళ్ళైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేసుకొని మీరు జాబ్ అనేది కొట్టవచ్చు అనమాట అండ్ టోటల్గా తొంభై ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి మీకు శాలరీ కూడా దాదాపు సిక్స్టీ థౌసండ్ వరకు కూడా రావడం అనేది జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎవరైతే ఫస్ట్ ఏమైనా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ చూడండి మీకు ఓపెన్ కేటగిరీ కింద తొంభై ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట అండ్ మీరు ఓన్లీ ఈ తొంభై ఆరు పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి మీరు బి ఫార్మర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఫార్మసిస్ట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి మీకు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి వితిన్ సిక్స్ మంత్స్లో మీరు ఢిల్లీ ఫార్మసీలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా జాబ్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు అవసరం లేదు సెలెక్ట్ అయితే మీరు వెంటనే వీళ్ళందరూ కూడా సిక్స్ మంత్స్ లోపు మీరు ఢిల్లీ ఫార్మసీకి సంబంధించినటువంటి కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీకు స్కేల్ పే అనేది ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఉంటుంది అండ్ మీకు చాలా శాలరీ అనేది వస్తుంది ఎలవెన్స్లో అన్ని చాలా ఉంటాయి ఇవన్నీ కలుపుకొని మీకు సిక్స్టీ థౌజండ్ అనేది ఉంటుంది మీకు స్టేట్ క్యాపిటల్ ఢిల్లీలో శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మీకు డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా చాలా హైగా ఉంటాయి అనమాట దాదాపు అరవై వేల వరకు కూడా మీకు శాలరీ అనేది కంపల్సరీ ఉంటుంది అలెవెన్స్ అన్ని కలిపి అండ్ మీరు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ట్వంటీ సెవెన్ ఎవరైనా సరే ట్వంటీ సెవెన్ ఎస్సీ అయినా ఎస్టీ అయినా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపు మాత్రమే మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ దీనికి సంబంధించి మీరు ఫీ అనేది వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఓకేనా హండ్రెడ్ రూపీసే పే చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ అనేది మనకి థర్టీన్ ఫిబ్రవరి నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది థర్టీన్ మార్చ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ పంపించాల్సిన అవసరం లేదు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక చూడండి మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు టూ అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి టూ హండ్రెడ్ మార్క్స్ అనమాట ఓకేనా మీకు టూ అవర్స్ ఎగ్జామ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు టూ హండ్రెడ్ మార్క్స్ అనమాట అండ్ మీకు ఇందులో వంద క్వశ్చన్లు ఏం అడుగుతారో అంటే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ ఎబిలిటీ హిందీ లాంగ్వేజ్ ఇంగ్లీషు ఇవేమో వంద మార్కులు వస్తాయి అండ్ ఆ తర్వాత మిగతా వంద మార్కులు ఏమో సబ్జెక్టు రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఓకే సో ఇది మనకి ఎగ్జామ్ అనమాట టోటల్గా టూ అవర్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఓకే ఇది మనకి సింగిల్ ఎగ్జామ్ ఈ యొక్క ఎగ్జామ్ లో మీకు మెరిట్ వచ్చిందంటే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది ఇంటర్వ్యూ అనేది ఉండదు అండ్ మీరు జాబ్ వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ లోపు మీరు ఢిల్లీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి జాబ్ వచ్చిన తర్వాత ఓకేనా సో కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ మాకు ఎక్కడ వచ్చినా పర్లేదు గవర్నమెంట్ జాబ్ అయితే చాలు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ జాబ్కి అప్లై చేసుకోండి మంచి శాలరీ అనేది ఉంటుంది ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ ఉంది కదా నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చేసరికి మీకు ఎయిటీ థౌసండ్ కూడా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే త్వరలోనే మీకు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేవి ఉంటాయి వన్ టూ ఇయర్స్ అలా అప్పటిలోపు మీరు జాయిన్ అవుతారు ఆ టైంకి మీకు ఎయిటీ థౌసండ్ శాలరీ కూడా వచ్చే అవకాశం ఉంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫార్మసీ చేస్తే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది కంపల్సరీ షేర్ చేయండి సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్